Hi viewers, welcome to KKK English channel. This is Kiran Kumar. General English grammar, which is designed for 45 days course. Under 45 days course, we are going to learn about sentences on day 1. General English grammar 45 rojulu course ga design cheyabadindi. Modati rojuna sentences gurinchi manam nerchukobothunnam. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందగలరు. సెంటెన్సెస్, జనరల్లీ దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో నాలుగు రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. దే ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపెరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపెరేటివ్ సెంటెన్సెస్, exclamatory sentences. ఈ నాలుగు రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయి. లెట్స్ లెర్న్ దీస్ సెంటెన్సెస్ ఇన్ డీటెయిల్. ఈ వాక్యాల గురించి, ఈ సెంటెన్సెస్ గురించి వివరంగా మనము తెలుసుకుందాం. అసర్టివ్ సెంటెన్సెస్. ఎ సెంటెన్స్ ఆర్ ఎ స్టేట్మెంట్ విచ్ అసర్ట్స్ ఆర్ డిక్లేర్స్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ అసర్టివ్ ఆర్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్సెస్. ఎ సెంటెన్స్ ఆర్ ఎ స్టేట్మెంట్ విచ్ అసర్ట్స్ or declare something is called an assertive or a declarative statement. Declarative sentence also. Assertive sentence ante enti? Oka vakyamu edaina vishayam gurinchi cheppadam gaani, edaina vishayam gurinchi nirnayinchadam gaani chesinatlayite danini manamu assertive sentence ledha declarative sentence ani cheppi cheppadam jarugutundi. Example, Delhi is the capital of India. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశానికి రాజధాని అనేటువంటి విషయాన్ని ఇక్కడ అసెట్ చేయడం, డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇది డిక్లరేటివ్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ద గవర్నమెంట్ డిక్లేర్డ్ హాలిడేస్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ కూడా ఒక విషయాన్ని అసెట్ చేయడం, ఒక స్టేట్మెంట్ని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం అసెర్టివ్ స్టేట్మెంట్ లేదా డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని చెప్తాం. షీ నెవర్ ఈట్స్ చాక్లెట్స్. షీ నెవర్ ఈట్స్ చాక్లెట్స్. ఇట్ అసర్ట్స్ సంథింగ్. ఆమె చాక్లెట్స్ తినదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది, అసెర్ట్ చేయడం జరిగింది లేదా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని అసెర్టివ్ స్టేట్మెంట్ లేదా డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. అండ్ అసెర్టివ్ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. ఈ అసెర్టివ్ స్టేట్మెంట్ లేదా డిక్లరేటివ్ స్టేట్మెంట్ అనేది క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడి ఫుల్ స్టాప్తో ముగించబడుతుంది. దీస్ సెంటెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్. అసెర్టివ్ సెంటెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్, పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. ఈ అసెర్టివ్ సెంటెన్సెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్. లెట్ అస్ డిస్కస్ వాట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటనేది చూద్దాం. ఎ స్టేట్మెంట్ విచ్ కంటెయిన్స్ పాజిటివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్? ఎ సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ ఎ పాజిటివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఒక వాక్యం మనకి పాజిటివ్ మీనింగ్ ఇచ్చినట్లయితే దాన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్గా మనము చెప్పడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్? ఎ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ పాజిటివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది అనుకూలమైనటువంటి అర్థాన్ని ఇస్తుందో దాన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్, నెగటివ్ స్టేట్మెంట్. ఎ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ఎ నెగటివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. ఎ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ఎ నెగటివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. ఒక వాక్యం వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చినట్లయితే దాన్ని మనం నెగటివ్ స్టేట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీస్ స్టేట్మెంట్స్ కంటైన్ వర్డ్స్ నాట్, నో, నెవర్, నన్, హార్డ్లీ, స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్. ఈ నెగటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఈ రకాలైనటువంటి పదాలని కలిగి ఉంటాయి. నాట్, నో, నెవర్, నన్, హార్డ్లీ, స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్. ఈ పదాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ పదాలు కలిగినటువంటి వాక్యాలను మనము నెగటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెన్ స్టేట్మెంట్స్ కంటైన్ దీస్ వర్డ్స్
These are called negative statements. Anirudh doesn't play hockey. Anirudh doesn't play hockey. Ikkada doesn't, does not. నాట్ అనే పదం మనకి స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనము నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. నన్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ వారెవరు నా స్నేహితులు కాదు. ది సెంటెన్స్ కంటెంట్స్ నన్. ఇట్ డినోట్స్ ఎ నెగిటివ్ వర్డ్. సో ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. నన్ అనే పదం ఉంది కాబట్టి దీన్ని మనము నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. How to change a positive statement into a negative statement? ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలంటే ఏ విధంగా చేంజ్ చేయాలి? How to change a positive statement into a negative statement? We ought not to a be form to change a positive statement into a negative statement. If we want to change a positive statement into a negative statement, we just add not to the be form in the sentence. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే నాట్ అనే పదాన్ని స్టేట్మెంట్లో ఉండేటువంటి బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్కి మనము నాట్ని చేర్చాలి. దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ అనేది మనకి మెయిన్ వర్బ్గా ఉపయోగపడుతుంది కాబట్టి వి జస్ట్ యాడ్ నాట్ టు దిస్ వర్డ్. నాట్ అనే పదాన్ని ఆర్కి చేర్చినట్లయితే దే ఆరెంట్ మై ఫ్రెండ్స్. ఇది మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్గా మార్చడానికి డీటెయిల్గా మనము డిస్కస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇన్ టు ఎ నెగిటివ్ స్టేట్మెంట్, వి జస్ట్ యాడ్ నాట్ టు ద బీ ఫామ్ ఇన్ ద స్టేట్మెంట్. ఓకే, ఇన్ దిస్ వే వాట్ ఈస్ ఎన్ అసెప్టివ్ సెంటెన్స్? An assertive sentence is also called a declarative sentence. When we assert or declare something, it is called an assertive sentence or a declarative sentence. Assertive sentence starts with a capital letter and ends with a full stop. These are two kinds, positive statement, negative statement. When a statement gives positive meaning, it is called a positive statement. What is a negative statement? When a statement gives negative meaning, it is called a negative statement. If you want to change a positive statement into a negative statement, we just add not to the be form in the statement. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే నాట్ అనే పదాన్ని పాజిటివ్ స్టేట్మెంట్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అనే దానికి మనము చేర్చవలసి ఉంటుంది. సో ఈ విధంగా అసెర్టివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. వాట్ ఆర్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్? వేటిని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటాం? ఈ డెఫినేషన్లోనే మనం నేర్చుకోవచ్చు. ప్రశ్నార్థకములతో కూడిన వాక్యాలను ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటారు. సెంటెన్సెస్ విచ్ కంటైన్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ విచ్ కంటైన్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ప్రశ్నార్థకములతో కూడిన వాక్యాలను ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటాం. మన తెలుగులో కూడా ఈ వాక్యాలను మనము ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆర్ యూ ఎ టీచర్? మీరు ఒక ఉపాధ్యాయుడా? ప్రశ్నార్థకములతో కూడిన వాక్యాలు ఇవి. నెక్స్ట్ వన్, వెన్ విల్ యూ కమ్ హియర్? మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? వెన్ విల్ యూ కమ్ హియర్? ఈ టూ సెంటెన్సెస్ కూడా మనకి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి చెప్తాం. ఇట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఆర్ స్టార్టెడ్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండెడ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఈ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అనేవి కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడి చివర క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం అనేది ఉంటుంది. దీస్ ఆర్ టూ టైప్స్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఆర్ టూ టైప్స్. ఈ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ని రెండు రకాలుగా మనము విభజించవచ్చు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. దోస్ టూ టైప్స్ ఆర్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. రెండు రకాలుగా విభజిస్తామని చెప్పుకున్నాం. మొదటిది ఎస్ఆర్ నో క్వశ్చన్స్. వీ గెట్ ఆన్సర్స్ విత్ ఎస్ఆర్ నో ఫర్ దీస్ క్వశ్చన్స్. For any question, we can get response with yes or no.
దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి ఎస్ లేదా నో, కేవలం ఎస్ లేదా నోతో సమాధానం కానీ పొందినట్లయితే వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పి చెప్తాం. ఏమిటండి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే? వీ కెన్ గెట్ రెస్పాన్స్ ఫర్ ద క్వశ్చన్స్ విత్ ఎస్ ఆర్ నో. దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఏ ప్రశ్నలకైనా ఎస్ లేదా నోతో సమాధానం కానీ పొందగలిగినట్లయితే వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ఇస్ షీ డూయింగ్ సమ్ వర్క్? ఇస్ షీ డూయింగ్ సమ్ వర్క్? ఇఫ్ షీఈస్ డూయింగ్ సమ్ వర్క్ సే ఎస్. ఇఫ్ షీ డస్ నాట్ డూ సమ్ వర్క్ సే నో. ఆమె పని చేస్తుంటే ఎస్ అని ఆన్సర్ చెప్పొచ్చు, ఆమె పని చేయకపోతే నో అని ఆన్సర్ చెప్పొచ్చు. జస్ట్ రెస్పాన్స్ అనేది ఎస్ లేదా నోతో మాత్రమే ఇక్కడ మనము పొందొచ్చు. లుక్ ఎట్ ది సెకండ్ వన్. క్యాన్ ద లిఫ్ట్ దిస్ బాక్స్? క్యాన్ ద లిఫ్ట్ దిస్ బాక్స్? ఇఫ్ ద క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్ సే ఎస్. ఇఫ్ ద కాంట్ లిఫ్ట్ దిస్ బాక్స్ సే నో. వారు ఆ బాక్స్ని లిఫ్ట్ చేయగలరా? వారు ఆ బాక్స్ని ఎత్తగలరా? ఆ బాక్స్ని వారు లిఫ్ట్ చేయగలిగినట్లయితే ఎస్ అని సమాధానం చెప్తాము, లిఫ్ట్ చేయలేకపోయినట్లయితే నో అని సమాధానం చెప్తాం. ఇక్కడ రెస్పాన్స్ అనేది కేవలం ఎస్ లేదా నోతో చెప్పగలం కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ప్రారంభంలో బి ఫామ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్లో సెంటెన్సెస్ ప్రారంభించబడేటప్పుడు బి ఫామ్స్ అనేవి ఉంటాయి. ఈజ్ షీ డూయింగ్ సమ్ వర్క్లో ఈజ్ అనేది బీ ఫామ్. కెన్ దే లిఫ్ట్ దిస్ బాక్స్లో కెన్ అనేది బీ ఫామ్. సో ఇవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సెకండ్ వన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ టూ టైప్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. వి జస్ట్ డిస్కస్డ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ వాట్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటనేది చూద్దాం. వి కాంట్ గెట్ రెస్పాన్సెస్ విత్ ఎస్ఆర్ నో ఫర్ దీస్ క్వశ్చన్స్. When we don't get responses with yes or no for some questions, those are called WH questions. కొన్ని ప్రశ్నలకి ఎస్ లేదా నోతో సమాధానం పొందలేము. పైన చెప్పినట్టుగా ఎస్ లేదా నోతో సమాధానం పొందగలిగితే వాటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఎప్పుడైతే కొన్ని క్వశ్చన్స్కి ఎస్ లేదా నోతో సమాధానం పొందలేమో వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్తాం. దీస్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. దీస్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఈ ప్రశ్నలు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనే ప్రశ్నలు డబ్ల్యూహెచ్ వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఏంటో డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూడండి. హూ, హూమ్, హూజ్, విచ్, వెన్, వేర్, why, what, how. ఈ హౌ అనేది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్గానే మనం భావించాలి. హూ అంటే ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరి యొక్క, విచ్ ఏది, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, వాట్ ఏమిటి, హౌ ఎలా. ఇలా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ యొక్క అర్థాలు అనేవి ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్? When we don't get answers with yes or no for some questions, those are called WH questions. Those WH questions start with WH words. ఏ ప్రశ్నలకైతే ఎస్ లేదా నోతో సమాధానం పొందలేమో వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్తాము. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి డబ్ల్యూహెచ్ వర్డ్స్తోనే ప్రారంభమవుతాయి. ఇందులో హౌ అనేది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్గానే మనము భావించాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. హూ వాచెస్ దిస్ మూవీ? హూ వాచెస్ దిస్ మూవీ? కెన్ వీ గెట్ రెస్పాన్స్ విత్ ఎస్ ఆర్ నో? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము ఎస్ లేదా నోతో పొందగలమా? నో, వీ కాంట్ గెట్. Definitely, we should provide an answer. Yes, లేదా నోతో సమాధానం చెప్పలేము. ఏదో ఒక ఆన్సర్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, కాబట్టి వీటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్పి మనము చెప్తాం. సెకండ్ వన్, వేర్ డిడ్ షీ వర్క్ ఇన్ పాస్ట్? వేర్ డిడ్ షీ వర్క్ ఇన్ ద పాస్ట్? ఇట్ ఈజ్ ఆల్సో ఏ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వీ కాంట్ గెట్ ఆన్సర్ విత్ ఎస్ఆర్ నో. డెఫినెట్లీ వీ కెన్ ప్రొవైడ్ సమ్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి కూడా మనము సమాధానంగా ఎస్ లేదా నో అనేదాన్ని ఇవ్వలేము. ఏదో ఒక సమాధానం మనం చెప్పాలి.
కాబట్టి వీటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనము చెప్పటం జరుగుతుంది. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ కంటైనింగ్ క్వశ్చన్ మార్క్స్. దీస్ ఆర్ టూ టైప్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మీన్స్ వి గెట్ రెస్పాన్స్ విత్ ఎస్ఆర్ నో. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. వాట్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్? వీ కాంట్ గెట్ రెస్పాన్సెస్ విత్ ఎస్ఆర్ నో. దోస్ ఆర్ కాల్డ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. హౌ ఈజ్ ఆల్సో ఏ డబ్ల్యూహెచ్ వర్డ్. మరొకసారి చూద్దాం, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే అర్థం ప్రశ్నార్థకములతో కూడిన వాక్యములు అని అర్థం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే సమాధానంగా, ప్రశ్నకు సమాధానంగా ఎస్ లేదా నోతో మనము పొందొచ్చు. కాబట్టి అవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్తాము. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే సమాధానంగా, ప్రశ్నకి సమాధానంగా ఎస్ ఆర్ నో కాకుండా వేరే సమాధానం అనేది ఇవ్వాలి. వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. హౌ అనేది కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో డబ్ల్యూహెచ్ వర్డ్గా మనము భావించాలి. అసర్టివ్ టు ఇంటరాగేటివ్. ఓకే, అసర్టివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఎలా చేయించాలి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈ యొక్క పాయింట్ మనకి చాలా ముఖ్యం. అసర్టివ్ సెంటెన్సెస్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చడం అనేది నేర్చుకోవాలి. బ్రింగ్ బిఫార్మ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎన్ అసర్టివ్ సెంటెన్స్ ఇన్ టు ఇంటరాగేటివ్ సెంటెన్స్, జస్ట్ బ్రింగ్ బిఫార్మ్ ఇన్ అసర్టివ్ సెంటెన్సెస్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఒక అసర్టివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చేంజ్ చేయాలి అంటే అసర్టివ్ సెంటెన్స్లో ఉండేటువంటి బీ ఫామ్ని చెప్పుకున్నాం లాస్ట్ సెషన్లో. బీ ఫామ్ అంటే మెయిన్ వర్బ్, ప్రిన్సిపల్ వర్బ్కి సహాయంగా ఉండేది. దాన్ని బీ ఫామ్ అని, హెల్పింగ్ వర్బ్ అని, ఆక్సిలరీ వర్బ్ అని, ఎనామలస్ వర్బ్ అని చెప్తాము. వాటిని యొక్క యూసేజెస్ బట్టి వాటి నేమ్స్ మారుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఆ బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ని వర్బ్ సబ్జెక్టు తర్వాత ఉన్నటువంటి ఆ బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ని ముందరకు తీసుకురావాలి. సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి చివర క్వశ్చన్ మార్క్ మనం అరేంజ్ చేస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, చూడండి, లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. షీఈస్ డూయింగ్ సమ్ వర్క్. ఇది మనకి అసర్టివ్ స్టేట్మెంట్ అని తెలుసు, బికాజ్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, ఇట్ డిక్లేర్స్ సంథింగ్. ఇది అసర్టివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ ఏది? ఇప్పుడు ఈ షీఈస్ డూయింగ్ సమ్ వర్క్లో బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్ అనేది బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఈజ్ అనే పదాన్ని షీ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వెళ్ళండి. ఈజ్ షీ రాయండి. షీ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్, మొత్తం అంతా అవసరం లేదు. షీ ఈజ్ అనే పదాన్ని చూడండి. ఆ షీ ఈజ్, షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. దీన్ని మనం ఇంటరాగేటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే ఈజ్ అనే పదాన్ని షీ కంటే ముందర రాస్తాం. ఈ షీ డూయింగ్ సమ్ వర్క్ యాజ్ యూజువల్గా ఉంది, ఈ షీ అని రాసాం. డూయింగ్ సమ్ వర్క్ యాజ్ యూజువల్గా రాసాం, చివర క్వశ్చన్ మార్క్ ఉంచాము. ఓకే, షీఈస్ డూయింగ్ సమ్ వర్క్, ఆమె కొద్దిగా పని చేస్తూ ఉంది. దీని ఇంటరాగేటివ్లో మనం అడగాలి అంటే ఆమె కొద్దిగా పని చేస్తూ ఉందా అని రావాలి. మన తెలుగు భాషలో కూడా ఇలా క్వశ్చన్స్ అనేవి, ప్రశ్నలు వేయటం అనేది జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా అలానే మనం క్వశ్చన్స్ అనేవి వేయవలసి ఉంటుంది. ఈజ్ షీ డూయింగ్ సమ్ వర్క్? ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఒకవేళ ఏమైనా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కూడా మనము అరేంజ్ చేయాలి అంటే చేయొచ్చు. వెన్, వెన్ అనే పదాన్ని ఆ అర్థానికి సరిపడేటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ని ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్ ముందు ఉంచితే సరిపోతుంది. వెన్ ఈజ్ షీ డూయింగ్ సమ్ వర్క్? ఆమె ఎప్పుడు పనిని చేస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడు పనిని చేస్తూ ఉంటుంది. చూసారా, ఈ అసర్టివ్ స్టేట్మెంట్ని ఏ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసామో, తరువాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్లోకి చేంజ్ చేసామో మీరు గమనించగలరు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎన్ అసర్టివ్ సెంటెన్స్ ఇన్ టు
an interrogative sentence, just bring be form or helping verb before the subject and arrange a question mark at the end of the statement to make an yes or no question. At the same, if you want to change it into interrogative WH question, just arrange a WH word which is convenient for the meaning before the yes or no question. Okay. Look at the second sentence. Vani could do it. It is an assertive statement or a declarative statement. If you want to change it into interrogative yes or no question, just bring can before the subject vani. Manamu aa could ane padanni vani anetuvanti subject mundariki manamu తీసుకొని రావాలి. వాణి కుడ్ డూ ఇట్, వాణి ఈ పనిని చేయగలిగింది అని అర్థం. సో ఈ కుడ్ అనే పదాన్ని మనము సబ్జెక్ట్ అయినటువంటి వాణి ముందరకు తీసుకొని వెళ్ళి చివర క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. కుడ్ వాణి డూ ఇట్, వాణి ఈ పనిని చేయగలిగి ఉండేదా, వాణి ఈ పనిని చేయగలిగి ఉండేదా అని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు WH క్వశ్చన్, arrange a WH word which is convenient for the meaning. దానికి సరిపడే అర్థానికి సరిపడేటువంటి WH వర్డ్ని మనం అక్కడ తీసుకొని రావాలి. హౌ కుడ్ వాణి డూ ఇట్, వాణి ఈ పనిని ఎలా చేయగలిగింది, వాణి ఈ పనిని ఎలా చేయగలిగింది అని చెప్పి అర్థం. సో ఈ విధంగా మనము అసెర్టివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ స్టేట్మెంట్లోకి WH వర్డ్ అయితే WH వర్డ్ తీసుకొని ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఎస్ఆర్ నో క్వశ్చన్గా మనము చేంజ్ చేయొచ్చు. లెట్ మీ డిఫైన్ వాట్ ఈజ్ ఎన్ ఇంపేరేటివ్ సెంటెన్స్. సెంటెన్సెస్ విచ్ ఎక్స్ప్రెస్ కమాండ్, ఆర్డర్, డైరెక్షన్, రిక్వెస్ట్, సజెషన్ ఆర్ అడ్వైస్ ఆర్ కాల్డ్ ఇంపేరేటివ్ సెంటెన్సెస్. కమ్ అగైన్, సమ్ సెంటెన్సెస్ which express command, order, direction, request, suggestion or advice are called imperative sentences. Some sentences give meanings like command, order, direction, request, suggestion, advice. కొన్ని వాక్యాలు మనకి ఆజ్ఞాపించటం, అభ్యర్థన, విన్నపం, సలహా, ఈ విధంగా అర్థాలు ఇవ్వడం జరుగుతుంది. అలా అర్థాలు ఇచ్చేటువంటి వాక్యాలను ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ పీరియడ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ ఫుల్ స్టాప్ అండ్ సమ్టైమ్స్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ పీరియడ్. సమ్టైమ్స్ ఇట్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడి ఫుల్ స్టాప్తో ముగించబడతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యార్థకంతో ముగించబడుతుంది. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. ప్లీజ్ క్లీన్ యువర్ రూమ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. అవాయిడ్ మీట్ ఇన్ యువర్ డైట్, ఇట్స్ ఎన్ అడ్వైస్. పుట్ ఇట్ డౌన్ నౌ, ఇట్స్ ఎ కమాండ్. కమ్ అగైన్. ప్లీజ్ క్లీన్ యువర్ రూమ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. Avoid meat in your diet, it's an advice. Put it down now, it's a command. Here, all these three sentences start with a capital letter, but the first two sentences end with a period, but the third sentence ends with an exclamation mark. Generally, it contains verb plus object or verb structure. Generally, imperative sentences contain verb plus object structure or verb structure. Earlier, we discussed the sentences are formed with subject, verb, object, or subject, verb, or verb, object, or only with verb. లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం సెంటెన్సెస్ అనేవి ఏ ఏ స్ట్రక్చర్స్లో ఉంటాయి అని చెప్పేసి పార్ట్ వన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపేరేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా వర్బ్ ఆబ్జెక్ట్తో ఉంటుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, గెట్ అవుట్, షట్ అప్.
Here, the first sentence contains verb and object. In the second sentence, it contains verb and object. Observe third and fourth sentences. It only contains verb. Bring a glass of water for me. Bring verb, a glass of water, object. Please post this letter. Post verb, this letter, object. Get out and shut up. These two sentences only contain verbs. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ కూడా కేవలం వర్బ్ని మాత్రమే కలిగి ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి విధంగా స్ట్రక్చర్స్ ఇంపేరేటివ్ సెంటెన్సెస్లో మోస్ట్లీ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చరే ఉంటుంది. కమ్ టు ద ఫోర్త్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. Sentences which convey strong emotion or excitement are called exclamatory sentences. Come again. Sentences which convey strong emotion or excitement are called exclamatory sentences. Some sentences contain with strong emotion or excitement, like a surprise, sadness, joy, happiness, wonder. ఇలాంటి అర్థాలు ఇచ్చేటువంటి వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. సంతోషాన్ని కానీ, బాధని కానీ, విచారాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఆశ్చర్యాన్ని కానీ, ఇలాంటి అర్థాలు ఇచ్చేటువంటి వాక్యాలను మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ కంటైన్స్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ కంటైన్స్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. Sometimes at the end or sometimes in the middle. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ చివరిని ఉండొచ్చు లేదా మధ్యలో కూడా ఉండొచ్చు. Look at the examples. I'm free. It expresses joy. ఆనందాన్ని తెలియజేసే విధంగా ఈ వాక్యం. Alas, I have lost my wallet. Expresses sadness. This sentence expresses sadness, విచారాన్ని తెలియజేస్తుంది. She actually won. Expresses surprise, ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో అండ్ థర్డ్ సెంటెన్స్లో ఎక్స్క్లమేషన్ మార్క్ చివరి వచ్చింది, బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఆ ఇంటర్జెక్షన్ ఏదైతే ఉందో, ఎల్ఎస్ అనేటువంటి ఇంటర్జెక్షన్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చింది. హౌ ఫాస్ట్ యు రన్స్, అతను ఎంత వేగంగా పరిగెడుతున్నాడో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యాన్ని మనం తెలియచేయటం. ఇలా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కంటైన్ ద మీనింగ్స్ లైక్ హ్యాపీనెస్, సాడ్నెస్, జాయ్, సర్ప్రైజ్, వండర్. వీటన్నిటిని కూడా మనం స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎక్సైట్మెంట్ అంటాం. ఎక్సైట్మెంట్ అంటే చాలా ఉత్తేజం కలగటం. ఇలాంటి వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఈ విధంగా ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి.